దేశ రాజధాని ఢిల్లీలో దళితులకు అవమానం జరిగింది. దళిత సాహితీవేత్తల అవార్డుల ప్రధానోత్సవం గందరగోళాన్ని సృష్టించింది. దళిత సాహితీవేత్తల అవార్డుల ప్రధానోత్సవం అంటూ 10,000 మందికి పైగా అవమానం అందింది. ఒక్కొక్కరి నుంచి 10,000 నుంచి 50,000 వరకు వసూలు చేసి చివరికి సంతలో పశువుల మాదిరిగా వ్యవహరించారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఇచ్చే సర్టిఫికేట్లపై పేర్లు కూడా లేవని వారు అంటున్నారు. కేవలం డబ్బు సంపాదించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దళితులను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దళితులతో పాటు మహిళలపై కూడా నిర్వాహకులు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో నిర్వాహకులపై దళితులు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇల్లు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దళిత మహిళ ఒకరు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఈ అవార్డుల ప్రధానోత్సవం దేనికి సంబంధించింది? అసలు ఏంటి విషయాలు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హ్యూమన్ రైట్స్ సౌత్ జోన్ పడతాను. సో ఇక్కడ నుంచి నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే చాలా మందిని పిలిచి 1,000 మందిని ఇట్లనే తోసుకుని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాం, ఎవరికి సరిగా ఇవ్వలేదు అన్నారు. సో ఆ వాంటెడ్ని నేను వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి 3-4 అవర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. లేడీస్ ని జెంట్స్ తోసేసి, లేడీస్ అని కూడా చూడకుండా తోసేసి వాళ్ళని అవార్డు. దాంట్లో ఒక ఆయన ఉండి ఏం మాట్లాడాడంటే, మీకు అవార్డులు తీసుకునే అర్హత లేదు కానీ పోనీ అని మేము ఇక్కడికి పిలిచి మీకు ఆ వార్డు తీసుకునే అర్హత కల్పిస్తాను అని వర్డ్ యూజ్ చేశాను. సో ఆ వార్డు మీదనే నేను స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. ఎందుకు అర్హత లేదు? అర్హత లేనప్పుడు ఇంతమంది ఒక్కొక్కరి దగ్గర 30,000, 40,000 మీరు లాస్ట్ 50,000 కూడా తీసుకొని పిలిపించి అవార్డులు ఇస్తారంట. అసలు దానికి సంబంధించిన అవార్డులు మేడం, దళిత అకాడమీ, దళిత అకాడమీకి సంబంధించి అయితే దళిత అకాడమీ అంటే ఓన్లీ దళితులకి మాత్రమే ఇవ్వాలి 99%. కానీ దీనికి కులాలతో సంబంధం లేకుండా అందరికి, ప్రతి ఒక్కరికి బుద్ధ అవార్డు, దళిత అవార్డు, జ్యోతిరావు ఫూలే ఇట్లా అన్ని ఆల్ అవార్డ్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి అకామిడేషన్ కానీ మళ్ళీ 2,000 కలెక్ట్ చేస్తారు. ఫుడ్ అకామిడేషన్, ఇక్కడ అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు. బయట నుంచి ఒక్కొక్కరు 40,000, 30,000 ఖర్చులు పెట్టుకొని వస్తే కనీస సౌకర్యం లేదు లేడీస్ కి. అవార్డుకి అయితే 10,000 మెంబర్స్ అంటే 9-10 తారీఖులో కలిపి 10,000 మందికి అవార్డు ఇస్తున్నాం. నిర్వాహకులకు ఏమనట్లేదు, ఏమన్నా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి. కానీ మైక్ తీసుకుంటే మన కూడా పోసేస్తారు. మైక్ లో మాట్లాడడానికి లేదు అంటే మైక్ తీసుకొని మాట్లాడము మాస్క్ కి. సో పబ్లిక్ కూడా అర్థమైంది. సో వాళ్ళు ప్యాక్ చేసుకొని అయితే బయటకు వెళ్ళారు ప్రస్తుతానికి. ఇప్పుడు నిర్వాహకులు అక్కడ నుంచి డిస్కస్ అయ్యారు. సో రేపు మళ్ళీ ఉంది ఈ ప్రోగ్రామ్ చాలా. ఇంకా రేపు ఎంతో మంది వస్తారు. ఈ రోజు జరిగింది, రేపటి వాళ్ళకి తెలియదు కదా. సో ఈ రోజు కంపల్సరిగా రేపు మళ్ళీ వస్తారు తెలియ తక్కువగా.